బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది ఏకపక్షంగా ఆయన పదమూడు మండలాల అధ్యక్షుల్ని మార్చారని మండిపడుతున్నారు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపీ అరవింద్ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు అయితే ఆందోళన చేస్తున్న నిజామాబాద్ కార్యకర్తలపై బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యక్షుడితో చెప్పకుండా మీడియాతో ఎందుకు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు దీంతో ప్రకాష్ రెడ్డిపై తిరగబడ్డారు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తలు ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇక నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం నరేష్ ఆందోళన ఇంకా కొనసాగుతోందా పూర్తి వివరాలు చెప్పండి ప్రస్తుతం నిజామాబాద్ నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసేదానికి బండి సంజయ్ ఏదైతే కిషన్ రెడ్డిని కలిసేదానికి ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసేదానికైనా కిషన్ రెడ్డి చాంబర్కి వెళ్ళడం జరిగింది నిజానికి వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఒక వంద మంది వరకు నిజామాబాద్ నుంచి వచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగుతు దిగడంతో బీజేపీ రాష్ట్ర కార్యంలో సిబ్బందిగా సిబ్బంది అంతా కూడా అవాక్ అయిన పరిస్థితి నిజానికి ఏదైతే పదమూడు మండలాలకు సంబంధించిన అధ్యక్షులను ఏకపక్షంగా ఎవరితో సంప్రదించకుండా స్థానిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య ఏదైతే ఈ మార్పులు మార్ మార్చారనేది వాళ్ళ ఆరో ఆరోపణగా ఉంది దీనికి ఎంపీ స్థానిక ఎంపీగా ఉన్న అరవింద్ కూడా సహకరించారనేది వాళ్ళ ఆరోపణ అయితే పెద్ద ఆందోళన చేస్తున్న క్రమంలోనే కార్యాలయ సిబ్బంది ఉమాశంకర్ కావచ్చు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి లాంటి నాయకులంతా కూడా వాళ్ళతో వారించే ప్రయత్నం చేశారు వాళ్ళందరి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు స్థానిక లోక ఏదైతే పార్టీ కార్యాలయ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది ఒక రకంగా బీజేపీ కార్యకర్తలు ప్రకాష్ రెడ్డితో పాటు ఉమాశంకర్ మీద తిరగబడినంత పనిచేశారు పెద్ద ఎత్తున వాళ్ళందరి మీద కూడా తిరగబడి పార్టీ కోసం దశాబ్దాల కాల దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న తమకు అన్యాయం చేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటామంటూ కూడా తీవ్ర స్వరంతో వాళ్ళంతా కూడా హెచ్చరించిన పరిస్థితి ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు అటు కార్యాలయ సిబ్బంది మీద కూడా తిరగబడిన పరిస్థితి అంటే దాదాపుగా ఇరవై ఏళ్ళుగా పదిహేను ఏళ్ళుగా పదిహేలుగా పార్టీ జెండా మోస్తుంటే ఉన్న పడంగా ఎవరితో సంప్రదించకుండా ఒక్క నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పదమూడు మండలాల అధ్యక్షులను ఎందుకు మార్చాల్సి వచ్చింది రాష్ట్రం అంతా కూడా ఎందుకు మార్చలేదు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న దీని మీద అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేయగా ప్రస్తుతం కిషన్ రెడ్డితో వాళ్ళు సంప్రదింపులు కొనసాగుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ బీజేపీలో రోజు రోజుకు అయితే ఎక్కువ అవుతున్నట్టు చాలా స్పష్టమవుతుంది ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ దీనికి కారణంగా చెప్పవచ్చు రైట్ నరేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్